పెరిగి లార్వాలు అభివృద్ధి చెంది దోమలు ఎక్కువ పెరిగి డెంగ్యూ మలేరియా లాంటి జ్వరాలు వస్తాయి. అలాంటి జ్వరాలు రాకుండా ఎక్కడైతే మురికి కుంటలు ఉన్నాయో అక్కడ కంబోజియా ఫిషెస్ను వదలడం జరిగింది. ఈ ఫిషెస్ ఆ యొక్క లార్వాలను తిని వాటి యొక్క అభివృద్ధి చెందకుండా ఈ యొక్క దోమల్ని నివారిస్తుంది, వారి యొక్క వ్యాప్తిని నివారిస్తుంది. తదనుగుణంగా మలేరియా డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది. కనుక ఈరోజు కంబోజియా చేపల్ని వదలడం జరిగింది కుంటల్లో, వెంగళంపల్లి కుంటల్లో వదలడం జరిగింది. అలాగే 8 వార్డులో ఒక కుంట ఉంటే అందులో కూడా వదలడం జరిగింది. థ్యాంక్ యూ. అందరు నమస్కారం అండి. నేషనల్ వెక్టర్ బాన్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద మలేరియా రాబోయే కాలంలో మలేరియా డెంగ్యూ జ్వరాలు ఎక్కువ ఉన్న కారణం వల్ల, వర్షాకాలం వచ్చే కారణం వల్ల ఈ బ్రీడింగ్ స్పర్స్ మన నిలువ ఉన్న కాలువల్లో ఎక్కువ ఈ మలేరియా గుడ్లు ఇంకా డెంగ్యూ వ్యాపించే మస్కిటో గుడ్లు ఉండడం జరుగుతుంది. దానికి గంబూజియా చేపలు దీనికి రెమెడీ. దానికోసం మేము ఆ లార్వా తినడానికి గంబూజియా చేపలు లార్వా తినేస్తాయి, అది దానివల్ల ప్రొడక్షన్ మస్కిటో ప్రొడక్షన్ ఆగిపోతుంది. దానికోసం ప్రీ ప్రొఫలాక్సిస్ లాగా ముందు జాగ్రత్తగా ఉన్న కాలువ నీటిల్లో ఈ చేపలు ఉండడం జరిగింది. ఇది ఒక నేషనల్ వెక్టర్బాల్ మలేరియా కంట్రోల్ ప్రోగ్రామ్ కింద ఆధారంలో జరగడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ప్యాపిల్ సిఎస్ పరిధిలోని వెంగళంపల్లి, తర్వాత ఇక్కడ ప్యాపిల్లోని నీటి ఉంటాలంటే స్టాగ్నేషన్ వాటర్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ దోమలు గుడ్లు పెట్టి లార్వాలు తీపాలు ఏ రోజుల్లో పెద్ద దోమగా అడల్ట్ దోమగా బయటికి రావడం, అవి కుట్టడం వలన మలేరియా, డెంగీ, చికెన్ గున్య, బోదకాలు, మెదడు వాపు వ్యాధులు ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఎక్కువ శాతం స్టాగ్నేషన్ వాటర్ కావడం, దోమలు ఉత్పత్తి కావడం చాలా జరుగుతుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా మా మెడికల్ ఆఫీసర్ గారు, తర్వాత ఎంపీడీఓ గారు, సర్పంచ్ గారు, తర్వాత మా సిహెచ్ఓ గారు అందరం కలిసి పై అధికారులు మలేరియా ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు, తర్వాత సబ్ యూనిట్ ఆఫీసర్ గారు కూడా వెంగళంపల్లికి వచ్చారు, వాళ్ళ ఆదేశాల మేరకు ఇక్కడ మేము ఈ నీటి కుంటల్లో ఈ గాంబుషా ఫిష్ను వదలడం వలన, ఆ గాంబుషా ఫిష్ దోమ లార్వాలను తినడం వలన వాటి ఉత్పత్తిని అరికట్టవచ్చును. ఈ గాంబుషా ఫిష్ 5 సంవత్సరాలు బతుకుతుంది కాబట్టి ఇది డైరెక్ట్ పిల్లల్నే కని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఆ నీటి గుంటల్లో కూడా వీటి ఉత్పత్తి ఎక్కువై ఇవి లార్వాలను తిని ఈ దోమల ఉత్పత్తిని అరకటం జరుగుతుంది. మలేర జ్వరము టైఫాయిడ్ అవన్నీ రాకపోయినట్లు చేపలు వదిలినారు ఇక్కడ.